గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. 2 TMCల సామర్థ్యంతో ఉన్న ఆ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1645 అడుగులకు వరదనీరు చేరింది. బుధవారం సాయంత్రం సమయానికి 314 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ జేఈ సాయిరాం తెలియజేశారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున భైరవాని తిప్ప ప్రాజెక్టుకు మరింత వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.